గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనం విద్యుదయస్కాంతత్వం గురించి తెలుసుకుందాం. 19వ శతాబ్దం వరకు కూడా అందరూ విద్యుత్తు వేరొక శాస్త్రము, అయస్కాంతత్వం వేరొక శాస్త్రము అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. కానీ 19వ శతాబ్దంలో 1820వ సంవత్సరంలో ఐర్స్టెడ్ అనేటువంటి విద్యావేత్త చేసిన ప్రయోగం ఆధారంగా ఆ రెండింటి మధ్య సంబంధం ఉంది అని తెలియడం జరిగింది. ఆ ఐర్స్టెడ్ చేసిన ప్రయోగం ఏంటి అంటే, రెండు వై ఆకారంలో చీలికలుగా తీసుకుని వాటి గుండా ఒక తీగను ప్రవహింపచేసి దాన్ని బ్యాటరీకి కలిపి స్విచ్ ఆన్ చేశారు. అంటే ఏంటి, తీగ గుండా విద్యుత్తుని ప్రవహింపచేసేటట్టు చేశారు. ఈ విధంగా చేసినప్పుడు ఈ ప్రవహిస్తున్న తీగకి కిందని ఒక దిక్సూచిని పెట్టినప్పుడు అందులో అపవర్తనం చెందడం జరిగింది. సాధారణంగా దిక్సూచి ఎప్పుడు అపవర్తనం చెందుతుంది, దిక్సూచి అనేది ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్, అయస్కాంత పదార్థం, అండ్ అయస్కాంత క్షేత్ర ప్రభావానికి లోనైనప్పుడు మాత్రమే దానిలో అపవర్తనం అనేది జరుగుతుంది. ఈసారి ఈ టెర్మినల్స్ యొక్క డైరెక్షన్స్ని మార్చి, దిశలను మార్చి మరలా అదే ప్రయోగం చేయడం జరిగింది. దిశలను మార్చి చేసినప్పుడు ఏమైంది, దిక్సూచిలో ముందు ఎటువైపు అపవర్తనం చెందిందో దానికి వ్యతిరేక దిశలో అపవర్తనం చెందడం జరిగింది. దీని ఆధారంగా విద్యుత్తు ప్రవహిస్తున్న తీగ అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది అని చెప్పి ఐన్స్టీన్ తెలుసుకోవడం జరిగింది. అది విద్యుదయస్కాంతత్వం అనేటువంటి ఒక నూతన అధ్యాయానికి పునాది పడింది. అంటే ఏంటి, అంతవరకు విద్యుత్ వేరు, అయస్కాంతత్వం వేరు అనుకున్నారు, కానీ ఆ రెండు ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి అని ఐన్స్టీన్ ప్రయోగం ద్వారా నిరూపితమయ్యింది. అయితే అయస్కాంత క్షేత్రం మనం 8వ తరగతిలో క్షేత్ర బలాల్లో నేర్చుకున్నాం. అంటే ఏంటి, భౌతిక స్పర్శ లేనప్పటికీ కూడా ఒక వస్తువుపై ఏదైనా బలం పనిచేస్తున్నట్లయితే దాన్ని ఏమంటాం, క్షేత్రము అంటాం. ఆ బల ప్రభావం ఎంత మేర ఉంటుందో ఆ దాని మొత్తాన్ని కూడా మనం ఏమంటాము, అయస్కాంత క్షేత్రము అంటాం. అంటే ఏంటి, అయస్కాంతం చుట్టూ అయస్కాంత ప్రభావం ఎంత మేర ఉంటుందో దాన్నే మనం అయస్కాంత క్షేత్రం అంటాం. అయితే అయస్కాంత క్షేత్రంలో అయస్కాంత క్షేత్రం యొక్క తీవ్రతని మనం బలరేఖల ఆధారంగా నిర్ణయించడం జరుగుతుంది. అయస్కాంత బలరేఖ అంటే ఏంటి, అయస్కాంత క్షేత్ర దిశను తెలియజేస్తుంది. ప్రతి బలరేఖ కూడా ఉత్తర ధ్రువం నుండి ప్రారంభమై దక్షిణ ధ్రువంలో అంతమవుతాయి. ఒక దండ అయస్కాంతాన్ని తీసుకుని దానికి కనుక బలరేఖలను గీసినట్లయితే ఇది NS. ప్రతి అయస్కాంతానికి కూడా రెండు ధ్రువాలు ఉంటాయి, వాటిని ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము అంటాము. ఇలాగ ఒక దండ అయస్కాంతాన్ని తీసుకుని దానికి బలరేఖలు గీసినట్లయితే మనం దిక్సూచి సహాయంతో దీనికి బలరేఖలను గీయవచ్చు. మీరు బలరేఖలను గీసినట్లయితే ప్రతి బలరేఖ కూడా ఉత్తర ధ్రువం నుండి ప్రారంభమయ్యి దక్షిణ ధ్రువం వద్ద మనకి అంతమవుతాయి. బలరేఖల యొక్క డైరెక్షన్ మీరు తీసుకున్నట్లయితే ఏ బలరేఖను తీసుకున్నా సరే అవి ఉత్తర ధ్రువం దగ్గర ప్రారంభమవుతాయి, దక్షిణ ధ్రువం వద్ద అంతమవుతాయి. అయితే అయస్కాంతం లోపల మటుకు దక్షిణ ధ్రువం నుండి ఉత్తర ధ్రువం వైపుకు అవి ప్రవహిస్తూ ఉంటాయి. అయస్కాంత బలరేఖలు అయస్కాంతం పైన క్షేత్ర ప్రభావంలో చూసుకున్నట్లయితే ఉత్తర ధ్రువం దగ్గర ప్రారంభమయ్యి దక్షిణ ధ్రువం వద్ద అంతమవుతాయి. అదే అయస్కాంతం లోపలైతే దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర ధ్రువం వైపుకు వెళ్తాయి. ఇవన్నీ కూడా ఒక సంవృత వలయాలు. ఈ అయస్కాంత బలరేఖలు అనేవన్నీ కూడా ఏంటి అంటే సంవృత వలయాలు. ఒకదానినొకటి ఎప్పుడూ కూడా ఖండించుకోవు, ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. ఈ అయస్కాంత బలరేఖలు అన్నీ కూడా ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి మరియు క్లోజ్డ్ లూప్స్, సంవృత వలయాలుగా ఉంటాయి. అయస్కాంత అభివాహము, అభివాహము అంటే ఏంటి, ఏకాంక వైశాల్యం గుండా లేదా ప్రమాణ వైశాల్యం గుండా ప్రవహించే అయస్కాంత బలరేఖల సంఖ్యనే మనం అయస్కాంత అభివాహం అంటాం. కొంత వైశాల్యం తీసుకుందాం. ఈ ఏరియా గుండా ఎన్ని బలరేఖలు అయితే వెళ్తున్నాయో ఇక్కడ ప్యారలల్గా సూచించడం జరిగింది. ఎందుకు అంటే అయస్కాంత బలరేఖలు సమాంతరంగా ఉంటాయి. అయితే అవి ఉత్తర ధ్రువం నుండి ప్రారంభమై దక్షిణ ధ్రువానికి అలాగా పూర్తవుతూ ఉంటాయి. కానీ అవి ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి కాబట్టి సమాంతర రేఖలుగా తీసుకోవడం జరిగింది. ప్రమాణ వైశాల్యం గుండా ప్రవహించే అయస్కాంత బలరేఖల సంఖ్యనే మనం అయస్కాంత అభివాహము అంటాము. అయస్కాంత అభివాహానికి ప్రమాణాలు ఏమిటి అంటే వెబర్.
అయస్కాంత అభివాహ సాంద్రత అంటే ఒక తలంలో అయస్కాంత అభివాహం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో దాన్నే మనం అయస్కాంత అభివాహ సాంద్రత అంట. అంటే ఏంటి, ప్రమాణ వైశాల్యం గుండా ప్రవహించే అయస్కాంత అభివాహాన్ని అయస్కాంత అభివాహ సాంద్రత అంటాం. ప్రమాణ వైశాల్యం గుండా ప్రవహించే బలరేఖల సంఖ్యని అభివాహం అంటాము. ప్రమాణ వైశాల్యం గుండా ప్రవహించే అయస్కాంత అభివాహాన్ని అయస్కాంత అభివాహ సాంద్రత అంటాము, వెబర్ పర్ మీటర్ స్క్వేర్. దాన్నే అయస్కాంత క్షేత్ర ప్రేరణ అని కూడా అంటారు. ప్రమాణ వైశాల్యం గుండా ప్రవహించే అయస్కాంత అభివాహాన్నే అయస్కాంత అభివాహ సాంద్రత లేదా అయస్కాంత క్షేత్ర ప్రేరణ అంటారు. దాన్ని బీతో సూచిస్తారు. బి ఈజ్ ఈక్వల్ టు 5/A. 5 అంటే అయస్కాంత అభివాహం. ఏకాంక వైశాల్యం గుండా ప్రవహించే బలరేఖల సంఖ్య, దాని యొక్క ప్రమాణం వెబర్, ఎస్ఏ ప్రమాణం వెబర్. వెబర్ పర్ ఏ అంటే ఏరియా, ఏ ఏరియా గుండా ఈ ప్రవహిస్తుందో అయస్కాంత అభివాహం, ఆ ఏరియా, ఏరియాకు మీటర్ స్క్వేర్. కాబట్టి వెబర్ పర్ మీటర్ స్క్వేర్. అయస్కాంత అభివాహ సాంద్రతకి ప్రమాణం ఏంటి అంటే వెబర్ పర్ మీటర్ స్క్వేర్. దీనికే ఒక ప్రత్యేకమైన పేరుంది, అదే టెస్లా. అయస్కాంత అభివాహ సాంద్రతకి ప్రమాణం వెబర్ పర్ మీటర్ స్క్వేర్ లేదా టెస్లా. అయస్కాంత క్షేత్రం బీకి వైశాల్యం ఏగా గల తలంకి మధ్య లంబానికి, ఈ తలం యొక్క లంబానికి మధ్య కొంత కోణం ఉందనుకోండి, తీటా అనే కోణం, అప్పుడు ఈ సూత్రం బి ఈజ్ ఈక్వల్ టు 5/A కాస్త ఏ కాస్ తీటా అవుతుంది. కాబట్టి అప్పుడు మనకి 5 ఈజ్ ఈక్వల్ టు BA cos θ. అయస్కాంత అభివాహం కావాలంటే మనకి ఆ ప్రేరణ అయస్కాంత క్షేత్రము ఇంటూ ఏరియా ఇంటూ కాస్ తీటా. ఇది ఒక స్కేలార్. అయస్కాంత అభివాహ సాంద్రత అనేది ఒక అదిశ రాశి. ఎప్పుడైనా సరే కూడా మనకి సూత్రంలో కాస్ తీటా వచ్చింది అంటే దాని బిందు లబ్దము అంటాము. బిందు లబ్దం యొక్క ఎప్పుడు కూడా మనకి రెండు సదస్సుల యొక్క లబ్ధం, బిందు లబ్ధం ఎప్పుడు కూడా మనకు అదిశరాశి వస్తుంది. కాబట్టి అది అదిశరాశి. సరళ రేఖలా ఉన్న విద్యుత్ ప్రవాహం గల తీగపై ఏర్పడే అయస్కాంత క్షేత్రం. ఇక్కడ అయస్కాంత క్షేత్రం తీసుకునేటప్పుడు మనం విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి తీగ గుండా, ఒక తీగ గుండా విద్యుత్ ప్రవహిస్తూ ఉన్నట్లయితే అది అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది అంటాం. అయితే ఈ తీగ మనకి అనేక రూపాల్లో ఉండొచ్చు. సరళరేఖ రూపంలో ఉండొచ్చు, ఒక సంవృత వలయ రూపంలో ఉండొచ్చు, లేదా స్పైరల్ లాగా, స్ప్రింగ్ ఎలా ఉంటుంది స్పైరల్ లాగా, ఆ రకంగా కూడా మనకి ఉండొచ్చు. సాలినాయిడ్ రూపంలో కూడా ఉండొచ్చు. అయితే ఈ సందర్భాల్లో మనకి ఈ అయస్కాంత క్షేత్రం ఏ రకంగా ఉంటుందన్న చూద్దాం. సరళరేఖలా ప్రవహిస్తున్న విద్యుత్ ప్రవాహం, ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ ప్రవాహం గల తీగపై ఏర్పడే అయస్కాంత క్షేత్రం ఏ రకంగా ఉంటుందో చూద్దాం. ఒక స్టాండ్కి స్ట్రైట్గా ఉండే విధంగా ఒక కండక్టర్ని ఏర్పాటు చేసి దాన్ని బ్యాటరీ కనెక్ట్ చేసి దాని గుండా విద్యుత్ ప్రవహించే విధంగా చేసాము. అప్పుడు ఇదంతా ఏమవుతుంది, అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది. అయితే ఈ విద్యుత్ ప్రవాహ దిశకి అయస్కాంత క్షేత్ర దిశకి మధ్య ఏదైనా సంబంధం ఉందా అంటే కుడి చేతి నిబంధన ఆధారంగా మనము చెప్పవచ్చు. కుడి చేతి నిబంధన, ఇక్కడ చూడండి మనం కుడి చేయిని తీసుకున్నాం, దీన్ని ఈ రకంగా ముడించి ఉంచాము. ముడించి ఉంచినప్పుడు బొటన వేలు దిశ కనుక మనకి విద్యుత్ ప్రవాహ దిశను తెలియజేస్తే మిగిలిన వేళ్ళు, ముడిచి ఉన్న వేళ్ళు ఉన్నాయి కదా, ఆ దిశ మనకి అయస్కాంత క్షేత్ర దిశను తెలియజేస్తాయి. ఇప్పుడు చూడండి, పైవైపు విద్యుత్ ప్రవహిస్తూ ఉంటే దానికి లంబంగా మిగతా వేళ్ళు ముడిచి ఉన్నటువంటి డైరెక్షన్లో మనకి అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. సపోజ్ కిందికి పెట్టాను, అప్పుడు అయస్కాంత క్షేత్ర దిశ ఎలా ఉంది, ఆపోజిట్ డైరెక్షన్ మారింది, అంటే క్లాక్ వైజ్ అయింది. పైవైపు ఉంటే యాంటీ క్లాక్ వైజ్ అయింది. అయితే ఈ పైని కిందని అనేది ఒక పేపర్ తలానికి మనం ఏ రకంగా సూచించవచ్చు, ఇక్కడ చూడండి లోపల బిందు రూపంలో పెట్టినట్లయితే, బిందు రూపంలో అంటే లోపల వైపుకు ప్రవహిస్తూ ఉందన్నమాట, విద్యుత్తు లోపల వైపుకు ప్రవహిస్తూ ఉంది అంటే అయస్కాంత క్షేత్రం ఎలా ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్, తలానికి లంబంగా బయటకు వచ్చే విద్యుత్ ప్రవాహం అన్నమాట. ఇటు చూడండి ఇలా పెట్టాను, ఇప్పుడు చూడండి అయస్కాంత క్షేత్ర దిశ ఎలా ఉంది, యాంటీ క్లాక్ వైజ్ ఉందా లేదా, విద్యుత్ ప్రవాహ దిశ ఎలా ఉంది, పైకి ఉంది. అంటే ఏంటి, పేపర్ తలానికి పైవైపు చొచ్చుకు వస్తున్నట్లయితే మనకేమొస్తాయి, యాంటీ క్లాక్ వైజ్లో ఉంటుంది అయస్కాంత క్షేత్ర దిశ, యాంటీ క్లాక్ వైజ్లో ఉంటుంది. ఒకవేళ
అయస్కాంత క్షేత్ర దిశ ఏర్పడినటువంటి అయస్కాంత క్షేత్ర దిశ క్లాక్ వైజ్ ఉందనుకోండి, అప్పుడు ఎటువైపు వెళ్తున్నట్టు పేపర్కి లోనికి చుచ్చుకుపోతున్నట్టు ఉంటుందన్నమాట. తలానికి లంబంగా లోపల వైపు పోయే విద్యుత్ ప్రవాహము అంటే ఏంటి, అయస్కాంత బలరేఖల అయస్కాంత క్షేత్రం మనకి యాంటీ క్లాక్ వైజ్ ఉంటే తలంబకి పైపు పైవైపుకి విద్యుత్ ప్రవహిస్తుంది, విద్యుత్ ప్రవాహ దిశ ఈ రకంగా ఉంది అని అర్థం. ఒకవేళ తలాన్ని లోపల వైపు చుచ్చుకుపోతూ ఉంటే మనకి అయస్కాంత క్షేత్ర దిశ క్లాక్ వైజ్ ఉంటుంది. సవ్య దిశలో ఉంటే లోపలికి చొచ్చుకుపోతున్నట్టు, అపసవ్య దిశలో ఉంటే బయటకి వస్తున్నట్టు. కుడి చేతి బొటనవేల నిబంధన ఆధారంగా మనం అయస్కాంత క్షేత్రం యొక్క దిశని నిర్ణయించవచ్చు. అదే వలయాకారపు తీగ చుట్ట వల్ల ఏర్పడే అయస్కాంత క్షేత్రం, మనం ఏ వలయాకారంగా తీసుకున్నా, సాలినాయిడ్గా తీసుకున్నా, లేదంటే ఒకే ఒక తీగను తీసుకున్నా సరే కూడా ఎప్పుడూ కూడా విద్యుత్ క్షేత్రము అయస్కాంత క్షేత్రము రెండు కూడా పరస్పరం ఒకదానికొకటి లంబంగా ఉంటాయి. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. వలయాకారంది తీసుకున్నా అలాగే సాలినాయిడ్ తీసుకున్నా సరే కూడా మనకి ఎప్పుడు కూడా విద్యుత్ క్షేత్ర దిశ అయస్కాంత క్షేత్ర దిశ, విద్యుత్ క్షేత్రం వల్ల ఏర్పడిన అయస్కాంత క్షేత్ర దిశ రెండు కూడా ఒకదానికొకటి పరస్పరము లంబంగా ఉంటాయి. అయితే తీగ చుట్టలో ఏర్పడినటువంటి అయస్కాంత క్షేత్రం మనకి దండ అయస్కాంతం వల్లే పనిచేస్తుంది, దాన్నే సాలినాయిడ్ అంటారు. అంటే ఏంటి, ఒక అయస్కాంత పదార్థాన్ని తీసుకుని దానికి విద్యుత్ బంధకపు పొరతో కలిగినటువంటి రాగి తీగను తీసుకుని ఇలా చుట్టేమనుకోండి, ఈ అమరికనే మనం ఏమంటామంటే సాలినాయిడ్ అంటాం. ఈ రెండు చివరిని బ్యాటరీ కలిపినప్పుడు ఈ తీగ గుండా విద్యుత్ ప్రవహిస్తుంది. ఈ తీగ వల్ల ఏర్పడిన అయస్కాంత క్షేత్రం వల్ల మనం ఏదైతే అయస్కాంత పదార్థం తీసుకున్నామో అది మనకి దండ అయస్కాంతం వలె ప్రవర్తిస్తుంది, దండ అయస్కాంతం వల్ల ప్రవర్తిస్తుంది. అంటే ఏంటి, దీనికి రెండు ధ్రువాలు ఉంటాయి. దండ అయస్కాంతం అనేసరికి మనకి ఉత్తర ధ్రువము దక్షిణ ధ్రువము. అయితే ఎక్కడ ఉత్తర ధ్రువం ఏర్పడుతుంది, ఎక్కడ దక్షిణ ధ్రువం ఏర్పడుతుంది? ఒక సాలినాయిడ్ వల్ల మనకి దండ అయస్కాంతం వల్ల పనిచేస్తుంది అన్నాము, అయితే దాంట్లో కూడా ఉత్తర దక్షిణ ధ్రువాలు ఏర్పడతాయి, అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఉత్తర ధ్రువం ఏది, దక్షిణ ధ్రువం ఏది? మనం చూడండి, ఇటువైపు నుంచి చూసినట్లయితే తీగ చుట్టను ఏ డైరెక్షన్లో తిప్పాము, విద్యుత్ ప్రవాహం ఏ దిశలో తిరుగుతోంది, క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా, సవ్య దిశ అపసవ్య దిశ. సవ్య దిశలో ఉంటే ఇటు సవ్య దిశలో ఉంటే అటు నుంచి చూసినప్పుడు అపసవ్య దిశలో ఉంటుంది. మనం ఏ దిశ గుండా చూస్తున్నామో మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. విద్యుత్ ప్రవాహ దిశను ఎటు నుంచి ఎటు ఇస్తున్నాము అనేది దృష్టిలో పెట్టుకోవాలి. విద్యుత్ ప్రవాహ దిశ సవ్య దిశలో ఉన్న వైపు మనకి దక్షిణ ధ్రువము, అపసవ్య దిశలో ఉన్న చోట ఉత్తర ధ్రువము ఏర్పడుతుంది. దాన్ని గుర్తుంచుకోవడానికి సింబల్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇగో ఎస్, ఈ చివరలను కలిపితే చూడండి మనం ఏ డైరెక్షన్లో కలపగలుగుతాము. చూడండి ఏ దిశలో ఉంది, సవ్య దిశ. సవ్య దిశలో ఉంటున్నప్పుడు ఏర్పడే ధ్రువం ఏంటి అంటే దక్షిణ ధ్రువం, సౌత్ పోల్. ఈ నార్త్ చివరిని కలపాలనుకోండి, మనం ఏ దిశలో కలుపుతున్నాం, అపసవ్య దిశలోనే కలపగలం. ఇది రూల్ కాదండి, కేవలం గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే చెప్తున్నాం. ఈ చివరిని రెండు మనం ఏ దిశలో కలుపుతున్నామో ఆ దిశలో ఆ రకమైన ధ్రువం ఏర్పడుతుంది. ఈ చివరిని మనం యాంటీ క్లాక్ వైజ్ అపసవ్య దిశలో కలపడం జరిగింది, కాబట్టి అపసవ్య దిశలో మనకి నార్త్ పోలు, సవ్య దిశలో అయితే సౌత్ పోలు ఏర్పడుతుంది అని సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. చలించే విద్యుదావేశాలు అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరచగలవు. అరిస్టాటిల్ ప్రయోగం అదే, చలించే విద్యుదావేశాలు అంటే ఏంటి, ఆవేశాల చలనాన్నే మనము విద్యుత్ ప్రవాహము అంటున్నాం. ఈ చలించే విద్యుదావేశాల వల్ల మనకి అయస్కాంత క్షేత్రము ఏర్పడుతుంది. చలనంలో ఉన్న ఆవేశం మరియు విద్యుత్ ప్రవాహం గల తీగపై అయస్కాంత క్షేత్ర బలం. ఇప్పుడు అయస్కాంత క్షేత్రం ఏర్పడింది, ఆ క్షేత్రం ఏం చేస్తుంది, ఈ ఆవేశాలపై కొంత బలాన్ని ప్రయోగిస్తుంది. ఎంత బలం ప్రయోగిస్తుంది, ఆ బలం యొక్క పరిమాణం ఎంత ఉంటుంది అనేది గుర్తించాలి అంటే ఈ సూత్రం Q = QVB అనే సూత్రాన్ని ఉపయోగించి మనం కనుక్కోవచ్చు. ఈ ఎఫ్ అంటే ఏంటి, అయస్కాంత క్షేత్ర బలము. క్యూ అంటే ఆవేశం, చలిస్తున్న ఆవేశం ఏదైతే ఉందో ఆవేశం క్యూ. వి అనేది వేగం, ఆవేశం యొక్క వేగం, ఎంత వేగంతో ఆవేశం చలిస్తుందో దాని యొక్క వేగం. బి అంటే అయస్కాంత క్షేత్ర ప్రేరణ అయస్కాంత క్షేత్రం లేదా అయస్కాంత అభివాహ సాంద్రత. బి ఆవేశానికి అయస్కాంత క్షేత్రానికి మధ్య కోణం తీటా డిగ్రీలు ఉందనుకోండి, అప్పుడేమవుతుంది, F = QVB సైన్ తీటా. ఇక్కడ సైన్ తీటా అన్నాం, వజ్రలబ్దం అంటాం, క్రాస్ ప్రోడక్ట్ మ్యాథ్స్లో నేర్చుకుంటారు అది. ఇక్కడ అంటే ఏంటి, క్యూవీబీ సైన్ తీటా అంటే అర్థమేంటి,
ఇది సదిశ రాశి. రెండు సదిశల యొక్క వజ్రలబ్ధం ఎప్పుడు కూడా మనకి సదిశ రాశి అవుతుంది. అలాగే బలం కూడా సదిశ రాశి అనే విషయం మనకు తెలుసు. కాబట్టి క్యూవీబీ సైన్ థీటా అనేది సదిశ రాశి అవుతుంది. ఈ క్యూవీబీ సైన్ థీటా సూత్రాన్ని ఉపయోగించి మనం విద్యుత్ ప్రవహిస్తున్న తీగ వల్ల ఏర్పడిన అయస్కాంత క్షేత్రం యొక్క బలాన్ని మనం గణించవచ్చు. క్షేత్రానికి సమాంతరంగా కదిలే ఆవేశంపై ఎటువంటి బలము ఉండదు. ఎందుకు ఉండదు చెప్పండి? సపోజ్ ఇదే క్షేత్రము అనుకుందాము, సమాంతరంగా ఉంది, దీని గుండా వెళ్ళే బలరేఖల సంఖ్య ఏమైపోతుంది? తగ్గిపోతుంది. అదే లంబంగా ఉందనుకోండి, దీని గుండా వెళ్ళే బలరేఖల సంఖ్య అత్యధికంగా ఉంటుంది. సమాంతరంగా ఉంది అంటే గణితపరంగా చూసుకున్న తీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees. కాబట్టి సూత్రం ప్రకారం ఎఫ్ ఈజ్ ఈక్వల్ క్యూబీ సైన్ తీటాలో సైన్ 0 ఎంత? వాల్యూ 0. కాబట్టి మొత్తం 0 అయిపోతుంది. అంటే క్షేత్రం గుండా వెళ్ళే బల ప్రభావం ఏమీ ఉండదు. క్షేత్రానికి సమాంతరంగా చలించే ఆవేశంపై క్షేత్రం యొక్క బల ప్రభావం ఏమీ ఉండదు. కానీ క్షేత్రంతో కొంత కోణం చేసినప్పుడు క్షేత్ర దానిపై పనిచేసే బల పరిమాణాన్ని క్యూఈబీ సైన్ తీటా కొనుక్కోవచ్చు. క్షేత్రానికి లంబంగా ఉన్నప్పుడు గరిష్ట విలువను కలిగి ఉంటుంది, గరిష్ట బలాన్ని కలిగి ఉంటుంది. క్షేత్రానికి లంబంగా ఉంటుంది అంటే సైన్ 91, కాబట్టి మ్యాక్సిమం క్యూఈబీ విలువ మనకి వస్తుంది. అయితే ఈ బలం యొక్క డైరెక్షన్ని మనం చెప్పుకునేటప్పుడు కుడి చేతి నిబంధన ఆధారంగా మనము చూపించవచ్చు. చూడండి, ఈ మూడు వేళ్ళు ఒకదానికొకటి పరస్పరం లంబంగా పెట్టినట్లయితే అందులో చూపుడు వేలు ఆవేశం అంటే విద్యుత్ ప్రవాహం, ఆవేశాల చలనాన్నే మనం విద్యుత్ ప్రవాహం అంటాము. సో ఆవేశం చలించే దిశను, విద్యుత్ ప్రవాహ దిశను చూపుడు వేలు తెలిస్తే దానికి లంబంగా ఉండే దిశ దేన్ని తెలియజేస్తుంది? మనకి అయస్కాంత క్షేత్రాన్ని తెలియజేస్తుంది. ఈ రెండింటికి లంబంగా దాని యొక్క బలం పనిచేస్తుంది. చూడండి, ఒకవేళ విద్యుత్ ప్రవాహ దిశ ఈ దిశలో ఉన్నట్టయితే దానివల్ల ఏర్పడే అయస్కాంత క్షేత్రం వల్ల ఏర్పడిన బలం ఎప్పుడు పైవైపుకు పనిచేస్తుంది. అదే దిశ మారింది అనుకుందాం, అప్పుడేమైంది? విద్యుత్ ప్రవాహ దిశ ఇలా ఉంది, దానికి లంబంగా అయస్కాంత క్షేత్ర దిశ ఉంది, అప్పుడు దానిపై పనిచేసే బలం ఏమైపోతుంది? కింది వైపుకు పనిచేస్తుంది. ఈ డైరెక్షన్ల సూత్రం ఆధారంగానే మనము మోటార్ పనిచేసే విధానాన్ని వాటిని తెలియజేసుకోవచ్చు. అయస్కాంత కుడి చేతి నిబంధన ప్రకారం మనం బలం యొక్క దిశను తెలియజేసుకోవచ్చు. అయస్కాంత క్షేత్ర దిశకు విద్యుత్ ప్రవాహ దిశకు మధ్య కోణం తీటా అయితే విద్యుత్ ప్రవాహం గల తీగపై పనిచేసే బలం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్బీ సైన్ తీటా. ఈ ఐఎల్బీ ఎలా వచ్చిందంటే మనకి క్యూవీబీ సైన్ తీటా సూత్రం ఉపయోగించాం కదా, క్యూవీబీ సైన్ తీటా సూత్రం నుంచే వచ్చింది. అయితే ఇక్కడ క్యాపిటల్ క్యూ ఉపయోగించడం జరిగింది. దాని అర్థం ఏంటి అంటే స్మాల్ క్యూ కింద సూచించినట్లయితే ఒక ఆవేశంపై కల పరిమాణాన్ని మాత్రమే తెలియజేస్తాం. అటువంటి ఆవేశపూరిత కణాలు చాలా ఉంటాయి వాహకంలో ప్రవహించేటప్పుడు. అప్పుడు వాహకంలో ప్రవహించే మొత్తం ఆవేశం విలువ క్యూ. ఆవేశం చలించేటువంటి కణం యొక్క వెలాసిటీ వి, అయస్కాంత అభివాహ సాంద్రత బి. ఈ క్యూవిబి నుంచి వి అంటే ఇక్కడ వెలాసిటీ అంటున్నాం. వెలాసిటీ అంటే వడి, ఈ వడికి సూత్రం మనకు తెలుసు. వేగానికి సూత్రం ఏంటి? దూరము బై కాలము. దూరం అంటే ఇక్కడ వాహకం పొడవు అవుతుంది, కాబట్టి ఎల్ బై టీ. ఈ గణిత ప్రక్రియలో ఈ టీని తీసుకొచ్చి క్యూ బై టీ ఇంటూ ఎల్ ఇంటూ బి కింద రాసుకోవచ్చు కదా. మన ఎలక్ట్రిసిటీ లెసన్లో తీసుకున్నాం. క్యూ బై టీ దేని తెలియజేస్తుంది? ఆవేశం ప్రమాణ కాలంలో ప్రవహించే ఆవేశాన్ని విద్యుత్ ప్రవాహం అంటాం, దాన్ని ఐతో సూచిస్తాం. కాబట్టి ఐఎల్బి. కాబట్టి అయస్కాంత క్షేత్ర దిశకు విద్యుత్ ప్రవాహ దిశకు మధ్య కోణం తీటా అయితే విద్యుత్ ప్రవాహంపై గల తీగపై పనిచేసే బలం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐఎల్బి సైన్ తీటా. కోణం ఉంటే సైన్ తీటా, కోణం లేకుండా డైరెక్ట్గా మ్యాక్సిమం వాల్యూ తీసుకున్నట్లయితే సూత్రప్రారంగా అయితే ఐఎల్బి. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చేది మోటార్. ఫారడే నియమం. తీగచుట్టలో అయస్కాంత అభివాహాన్ని నిరంతరం మారుస్తూ ఉంటే తీగచుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. దీన్నే ప్రేరిత విద్యుత్ అంటారు. ఇది ప్రేరిత విద్యుత్ చాలక బలం వల్ల ఏర్పడుతుంది. ఈజ్ ఈక్వల్ టు ∆ϕ/∆t, ∅=n/0. ఇది అర్థం కావాలంటే ఐర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్కి వ్యతిరేకంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటి చెప్పుకున్నాం ఐర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్, అది దేన్ని తెలియజేస్తుంది మనకి? ప్రవహిస్తున్న తీగ అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది అని. అయితే ఫారడే పరిశీలనలు దానికి వ్యతిరేకతని తెలియజేస్తున్నాయి ఇక్కడ. అంటే ఏంటి? అయస్కాంత క్షేత్రం ఉన్న చోట, అయస్కాంత క్షేత్రం ఉంటే అక్కడ మనకి విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. అంటే ఏం చేయాలి మనం? అయస్కాంత అభివాహాన్ని మారుస్తూ ఉండాలి.
అయస్కాంత అవివాహం స్థిరంగా ఉంటే ఎటువంటి విద్యుత్తు ఏర్పడదు. కానీ అయస్కాంత అవివాహాన్ని మనం మారుస్తూ ఉంటే అందులో మనకి విద్యుత్ ఏర్పడుతుంది, విద్యుత్ ప్రవాహం అనేది ఏర్పడుతుంది అని ప్రయోగపూర్వకంగా మనకి తెలియజేసిన వారు ఎవరు అంటే ఫ్యారడే. ఫ్యారడే నియమాన్ని మనము ఐన్స్టీన్ ఎక్స్పెరిమెంట్కి వ్యతిరేకంగా చెప్పుకోవచ్చు. ఐన్స్టీన్ ఎక్స్పెరిమెంట్లో విద్యుత్ ప్రవహిస్తున్న తీగ అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది అని మనకి తెలుసు. అలాగే అయస్కాంత అవివాహంలో నిరంతరం మారుస్తూ ఉంటే విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది అని తెలియజేసిన శాస్త్రవేత్త ఫ్యారడే. ఒక తీగ చుట్టలో అయస్కాంత అవివాహాన్ని నిరంతరం మారుస్తూ ఉంటే ఆ తీగ చుట్టలో విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడిన విద్యుత్ ప్రవాహాన్నే మనం ప్రేరిత విద్యుత్ ప్రవాహం అని, ఇది ప్రేరిత విద్యుత్ చాలక బలం వల్ల ఏర్పడుతుంది అని మనకి తెలుస్తుంది. దీన్నే ప్రేరిత విద్యుత్ చాలక ప్రేరణ అని చెప్పి కూడా మనం చెప్పుకుంటాం. దానికి సూత్రం ఏంటంటే ఏర్పడేటువంటి విద్యుత్ చాలక బలము ∆ϕ/∆t. ఇక్కడ డెల్టా ఫై అంటే అభివాహంలో మార్పు, డెల్టా టీ అంటే టైంలో మార్పు. అంటే ఏంటి, ఎంత తక్కువ సమయం మనకి తీసుకుంటే అంత ఎక్కువ అవివాహంలో మార్పు మనకి వస్తుంది. అంటే ఏం చేయాలి, అయస్కాంత అవివాహంలో మార్పు తక్షణమే వేగంగా జరిగే విధంగా మనం చేయాలి. అప్పుడు మనకి ఏర్పడినటువంటి విద్యుత్ ప్రవాహం కూడా ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. ఇక్కడ ఫై అంటే అయస్కాంత అవివాహ సాంద్రత. ఈ అయస్కాంత అవివాహ సాంద్రతకి సూత్రం ఏంటంటే n ∗ ∅0. ఫై నాట్ అంటే ఏంటి, మనం ఎప్పుడైతే ఒక తీగ చుట్టను తీసుకున్నామో అది అనేక వలయాల యొక్క సముదాయం. ఒక తీగ చుట్ట యొక్క అయస్కాంత అభివాహం ఫై నాట్ అయితే నంబర్ ఆఫ్ ఎన్ని ఎంత సంఖ్యలో మనకి తీగ చుట్టలు ఉన్నాయో ఆ తీగ చుట్టలో ఉండే తీగ చుట్టల సంఖ్యని మనం n అంటాం. n ∗ n ∅0 మనకి ఆ మొత్తం తీగ చుట్టలో ఉండేటువంటి అయస్కాంత అభివాహాన్ని తెలియజేస్తుంది. ఈ అయస్కాంత అభివాహంలో మార్పు రేటునే మనం ప్రేరిత విద్యుత్ చాలక బలంగా మనము నిర్ణయించుకోవచ్చు. అయితే ఏర్పడినటువంటి విద్యుత్ ప్రవాహం ఏ దిశలో ఉంటుంది, విద్యుత్ ప్రవాహ దిశను తెలియజేసే నియమాన్నే మనం ఏమంటామంటే లెంజ్ నియమము అంటాం. ఇది ఎప్పుడూ కూడా తీగ చుట్టలో ఏర్పడే అయస్కాంత మార్పును వ్యతిరేకించే దిశలో ప్రేరిత విద్యుత్ ఉంటుంది. ఈ అయస్కాంత అవివాహ మార్పు వల్ల ఏర్పడినటువంటి విద్యుత్ ప్రవాహం అయస్కాంత మార్పును వ్యతిరేకించే దిశలో ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే లెంజ్ నియమము అంటాము. తీగచుట్టలో అవివాహ మార్పులను వ్యతిరేకించే దిశలో ప్రేరణ విద్యుత్ ప్రవాహం ఉంటుంది. విద్యుత్ అయస్కాంత ప్రేరణ యొక్క అనువర్తనాలను మనం చూసుకున్నట్లయితే ఈ విద్యుత్ అయస్కాంత ప్రేరణ వల్ల పనిచేసేటువంటి వస్తువులు సెక్యూరిటీ చెకింగ్లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్లోను, సినిమా థియేటర్స్లోను, ఒక క్యూ కాంప్లెక్స్లోను మనకి సెక్యూరిటీ చెక్ పెడతారు. ఏవైనా మారణాయుధాలు మన గుండా తీసుకెళ్తున్నామా అని చెప్పేసి ఆ సెక్యూరిటీ చెక్ లోపల ఏముంటుందంటే మనకి బలహీనమైన అయస్కాంత క్షేత్రం ఉంటుంది. ఎప్పుడైతే మనతో పాటు ఏదైనా అయస్కాంత పదార్థాన్ని, మ్యాగ్నెటిక్ పదార్థం కనుక మనతో వస్తే, చాక్ కానీ ఏదైనా ఉన్నదనుకోండి, వెంటనే మనకి ఈ ప్రేరణ విద్యుత్ ప్రవాహం ఏర్పడి అలారం మోగుతుంది. ఆ రకంగా సెక్యూరిటీ చెక్ పనిచేస్తుంది. అలాగే టేప్ రికార్డర్లో ఉండే టేప్ మీద ఫెర్రస్ ఆక్సైడ్ పూత పోయబడి ఉంటుంది. ఒక ప్లాస్టిక్ తీగ మీద తీగల మీద ఏమవుతుందంటే ఫెర్రస్ ఆక్సైడ్ పూత పోయబడి ఉంటుంది. అందులో ఫెర్రస్ ఆక్సైడ్ పూత ఇది తిరుగుతూ ఉన్నప్పుడు దానిలో ప్రేరిత విద్యుత్ ప్రవాహం ఏర్పడి అవసరమైన ధ్వనులు అనేవి వినిపించడం జరుగుతుంది. అందులో ముందుగానే నిక్షిప్తం చేసినటువంటి సమాచారం మనకి వినిపించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏటీఎం కార్డ్ మిషన్లో మనం కార్డు పెడతాం. కార్డు పెట్టినప్పుడు ఏమవుతుంది, మన ఏటీఎం కార్డుకి మ్యాగ్నెటిక్ టేప్ ఉంటుంది, ఇప్పుడు మ్యాగ్నెటిక్ చిప్ ఉంటుంది. ఈ పెట్టగానే ఏమవుతుంది, అందులో ఆల్రెడీ ఒక మ్యాగ్నెట్ ఉంటుంది. ఎప్పుడైతే మనం పెట్టామో ఈ ఏర్పాటు ఏ రకంగా ఉంటుందంటే నార్త్ సౌత్ ఆకర్షించే విధంగా ఉంటుంది. ఎప్పుడైతే లోపలికి పెట్టామో నార్త్ సౌత్ ఆకర్షించి ముందుకెళ్తుంది. ఇంకా పైకి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, సౌత్ వికర్షించుకుంటాయి. వికర్షించుకోవడం వల్ల టేపు ఎక్స్పాండ్ అవుతుంది, పైకి కొంచెంగా పైకి వస్తుంది. ఆ పైకి వచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా స్కాన్ చేయబడుతుంది. మళ్ళీ బయటకు తీసేసినప్పుడు ఆటోమేటిక్గా అది నా ఆకర్షణ వల్ల తిరిగి మూత పడిపోతుంది. ఈ రకంగా మనకి ఏటీఎం కార్డ్స్ పనిచేస్తాయి. అలాగే ఇండక్షన్ స్టవ్లో మనకి స్టవ్ అడుగు భాగంలో ఒక తీగ చుట్టూ ఉంటుంది. ఎప్పుడైతే మనం కరెంటు కనెక్షన్ ఇచ్చేమో, విద్యుత్ ప్రవాహాన్ని కలిగించేమో, ఆ తీగ చుట్టూ అయస్కాంత క్షేత్రంగా పనిచేసి ప్రేరిత విద్యుత్ క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది. మనం ఉపయోగించే పాత్ర అడుగు గుండా ఈ ప్రేరిత విద్యుత్ ప్రవాహం ప్రవహిస్తుంది.
అయితే ఈ పాత్రకి కొంత నిరోధం కలిగి ఉంటుంది. ఎప్పుడైతే రెసిస్టెన్స్ ఉందో అది రెసిస్టెన్స్ పెరిగితే ఉష్ణోగ్రత పెరుగుతుంది అని మనం ఎలక్ట్రిసిటీ లెసన్లో నేర్చుకున్నాం. దానివల్ల పాత్రకు ఉండే నిరోధం వలన ఈ ప్రేరిత విద్యుచ్చాలక బలం పాత్ర గుండా ప్రవహించడం వలన పాత్రలో ఉంచిన పాత్ర వేడెక్కుతుంది. పాత్రలో ఉంచిన పదార్థాలు వేడెక్కడం ద్వారా మనకి ఈ ఇండక్షన్ స్టవ్ అనేది పనిచేస్తుంది. అదేవిధంగా జనరేటర్ లేదా డైనమో అని తీసుకున్నట్లయితే యాంత్రిక శక్తిని విద్యుచ్చక్తిగా మార్చేదే మనకి డైనమో, లేదా దాన్నే మనము జనరేటర్ అనుకోవడం. అంటే జనరేట్స్, విచ్ జనరేట్స్ ద ఎలక్ట్రిసిటీ ఈజ్ కాల్డ్ జనరేటర్. దాన్నే మనం జనరేటర్ అనుకుంటాం. మనకి ఏసీ డీసీ రెండు రకాల జనరేటర్లు కూడా మనకి ఉన్నాయి. రెండిట్లోనూ కూడా మనకి యాంత్రిక శక్తి విద్యుచ్చక్తిగా మారుతుంది. విద్యుచ్చక్తిని యాంత్రిక శక్తిగా మార్చేది మోటారు, యాంత్రిక శక్తిని విద్యుచ్చక్తిగా మార్చేది డైనమో. థ్యాంక్ యూ.